హలో, నమస్తే. ఎల్బీ కిచెన్కి స్వాగతం. ఈరోజు ప్రసాద రెసిపీస్ రెండు చేస్తున్నాను. ఒకటేమో రవ్వ ఉండ్రాళ్ళు. ఈ రవ్వ ఉండ్రాళ్ళని చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రవ్వ ఉండ్రాళ్ళని ట్రై చేసి అగ్ననాథునికి నైవేద్యంగా పెట్టండి. ఇంకొక రెసిపీ వచ్చేసి శనగలతో ప్రసాదం. ఈ శనగల ప్రసాదం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ముందుగా మనం రవ్వ ఉండ్రాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. రవ్వ అంటే బియ్యం రవ్వ అన్నమాట. అయితే బియ్యం రవ్వని ఒక కప్పు తీసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ అదే కళాయిలో ఒక కప్పు బియ్యం రవ్వకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేయటం వలన ఉండ్రాళ్ళు చాలా బాగా వస్తాయన్నమాట, టేస్ట్గా ఉంటాయి. అలాగే పెసరపప్పు కూడా 1-2 టేబుల్ స్పూన్లు తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టాను. ఈ పెసరపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను పెసరపప్పు 1 అవర్ నానబెట్టాను కదా, ఇంకా వేరే కుక్ అవసరం లేదు. ఇలా పెసరపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా బాగా మరగాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత ఈ బియ్యం రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఉండలు చుట్టుకోకుండా మిక్స్ చేసుకోవాలి, కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టి 1-10 మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఈ రవ్వ అనేది కుక్ అయిపోయింది. చూస్తే ఒకసారి మనకి అర్థమైపోతుంది కుక్ అయిందా లేదా అని. స్టవ్ బంద్ చేసేసి గోరువెచ్చగా వచ్చే వరకు ప్లేట్ పెట్టి అలాగే ఉంచాలన్నమాట. చూడండి, ఇప్పుడు వీటిని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఉండ్రాలు చేసేసుకోవటమే. ఒకసారి చేతికి నెయ్యి అప్లై చేసుకొని చక్కగా ఉండ్రాలు అనేవి చుట్టుకోవాలి. చాలా ఈజీ, గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలాగే మిగతాయి కూడా చేసేసుకోవటమే. అన్నీ రెడీ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి అగ్ననాథునికి నైవేద్యంగా పెట్టండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శనగల ప్రసాదం. ఈ శనగల్ని ముందుగా 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ కప్పుతోనే 1 కప్పు శనగలను తీసుకున్నాను నేను. ఆ కప్పుతో 1 కప్పు శనగలను తీసుకొని 5 గంటలు నానబెట్టుకున్నాను. ఇలా 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లోకి వేసి మనం ఏ కప్పుతో అయితే శనగలను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. 2 కప్పులు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ బంద్ చేసేసుకోవాలి. చూడండి, 4 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. చక్కగా ఈ శనగలు అనేవి ఉడికిపోతాయి అన్నమాట 4 విజిల్స్ వస్తే. నెక్స్ట్ అది పక్కన పెట్టేసి 1 కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి, అంటే జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి 2-3 తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా 3 తీసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఒకసారి ఫ్రై చేసుకొని ఇంకా ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను.
నెక్స్ట్ ఈ శనగలను కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా ఈ శనగలకి పట్టాలి కదా, అందుకే లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. అంతే, శనగల ప్రసాద రెసిపీ కూడా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను. ఓకేనండి, బాయ్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.